హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం లక్ష్మీ నరసింహస్వామికి చాలా విశిష్టత ఎక్కువ. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరికలు తీర్చడానికి కొండపై వెలిసిన క్షేత్రం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కోరుకొండ అంటే కోరుకున్న కోరికలు తీర్చే కొండ అని అర్థం. అయితే మొత్తం 615 మెట్లను మనం ఎక్కవలసి ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా వచ్చిన భక్తులు గుడి వెనుక భాగానికి వస్తారు. అయితే అక్కడి నుండి మనం ఈ చూస్తున్న దారిలో కుడివైపుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఆలయంలోని అంతర్భాగం. ఆలయం చుట్టూ మూడు వైపులా శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా చూపరుల కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక్కడ పలు పురాణ గాథలు, రామాయణం, దశావతారాలకు సంబంధించిన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొండపైన పూర్వం పరాశరుడు అనే మహర్షి తపస్సు చేయగా ఆయన కోరిక మేరకు నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇది ఇక్కడి స్థల పురాణం. అందుకే ఈ కొండకు పరాశర కొండ అని ఇంకొక పేరు కూడా ఉంది. అయితే గుడి నిర్మాణం అంతా దాదాపు 700 నుండి 800 సంవత్సరాల క్రితం జరిగింది. పరాశర మహర్షి వంశీకులే ఈ గుడి నిర్మాణం చేశారు. అయితే అప్పటి నుండి ఈ గుడి వారి వంశీకుల సారథ్యంలోనే నిర్వహించబడుతుంది. కొండపై నుంచి మనం చుట్టూ చూస్తుంటే కిందున్న ఊరు, పొలాలు, కొండలతో చుట్టూ ఉన్న ప్రదేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కింద నుంచి మనం 615 మెట్లెక్కి అప్పుడు దేవుని దర్శించుకుంటాం. కాబట్టి ఒక చిన్న ట్రెక్కింగ్ చేసిన ఫీల్ కూడా మనకు కలుగుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అనేది నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.